విద్యార్థులను ఉద్యోగ కల్పకులుగా తయారు చేయడంతో పాటు మానవత్వంతో కూడిన వినూత్న ఆవిష్కరణలు చేయడం తమ లక్ష్యమని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి పేర్కొన్నారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పు చేశామని వారికి స్వేచ్ఛ కల్పించామని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఐఐటి హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో పరిశోధకుల నిలయంగా మార్చుతామని మూర్తి స్పష్టం చేస్తున్నారు. ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తితో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ముఖాముఖి. 14 సంవత్సరాల క్రితం అద్దె భవనంలో తాత్కాలిక గదిలో ప్రారంభమైన ఐఐటి ప్రస్తుతం ఆకాశాన్ని తాకే భవనాలు అంత ప్రపంచ స్థాయి పరిశోధనాలయాలతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకుంది. ఈ 14 సంవత్సరాల ప్రయాణం ఎలా సాగింది, భవిష్యత్ లక్ష్యాలు ఏంటన్న విషయాన్ని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ 14 సంవత్సరాల ప్రయాణాన్ని మీరు ఎలా వివరిస్తారు? ఈ 14 సంవత్సరాలు మేము ఫస్ట్ నుంచి కూడాను ఒక కొత్త పంధాలో ముందుకెళ్ళాలి. ఐఐటి అనేది ఒక 50 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, ఐఐటి అనేది ఇవాళ మనం ఇంప్లిమెంట్ చేసి చూపించాలి అన్న ఉద్దేశంతో మనము అన్ని రకాల కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు మనం తీసుకున్నా కానీ ప్రతిదీ ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్ళటం జరిగింది. స్టూడెంట్స్కి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటము, ఫ్రీడమ్ ఇవ్వటము అనేది ముఖ్యంగా మనం మనసులో పెట్టుకున్నాం. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువ స్టూడెంట్స్కి. ఒక పర్టికులర్ బ్రాంచ్లో జాయిన్ అయితే అదే బ్రాంచ్ సబ్జెక్ట్స్ చదువుతారు. అలా కాకుండా ఇక్కడ మనం స్టూడెంట్స్ ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా కానీ మిగిలిన సబ్జెక్టులు కూడా చదవడానికి అవకాశం ఇవ్వటం జరిగింది. దానివలన స్టూడెంట్స్కి వాళ్ళ ఫ్యూచర్ని సరిగ్గా సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది, వాళ్ళకి ఇన్నోవేషన్స్కి సపోర్ట్ చేస్తూ మనము ఏ విధంగా వాళ్ళని జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా తీర్చిదిద్దడానికి ఏం చేయాలనేది దాని గురించి కూడా చాలా జరుగుతుంది. అలాగే రీసెర్చ్లో కూడాను కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ చేయాలి అన్న ఉద్దేశంతో 5G 6G కానీ అటానమస్ నావిగేషన్ కానీ అలా ప్రతి విషయంలోనూ మనకి చాలా మంచి రీసెర్చ్ జరుగుతుంది. ఐఐటి హైదరాబాద్ అంటే ఇన్వెంటింగ్ ఇన్నోవేటింగ్ ఫర్ హ్యూమానిటీ అని మీరు ప్రత్యేకంగా పెట్టుకున్నారు, దీని వెనక గల ఆంతర్యం ఏంటి? ఇది మీరు వినుంటే ఐఐటిహెచ్ అంటే ఇన్వెంటింగ్ అండ్ ఇన్నోవేటింగ్ ఇన్ టెక్నాలజీ ఫర్ హ్యుమానిటీ అంటాము. సో దీన్ని ముఖ్యం కారణం ఏంటంటే మన ఐఐటిలో రకరకాల ఇన్నోవేషన్స్, రకరకాల ఇన్వెన్షన్స్ ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సో అది అలాగే జరుగుతుంది కూడా మీరు చూస్తూ ఉంటే లాస్ట్ 4 ఏళ్లలో మనకి ఎన్ని స్టార్టప్లు వచ్చాయో, ఎంతమంది జాబ్స్ క్రియేట్ అయ్యాయో, ఎంత డబ్బులు రెవెన్యూ క్రియేట్ చేశారనేది చూసుకుంటే మీకే అర్థమవుతుంది. దాంట్లోనే భాగంగా ఇవాళ జరిగే కార్యక్రమం కూడా అంతే. చిన్న స్కూల్ స్టేజ్ నుంచి పర్టికులర్గా విలేజ్ స్కూల్ నుంచి అందరినీ తీసుకొచ్చి వాళ్ళల్లో ఉన్న తృష్ణ, వాళ్ళల్లో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ని పైకి తీసుకొచ్చి అది దానికి మనం వాటిల్లో మంచి ఐడియాస్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్, ఎలాంటి సపోర్ట్ కావాలి అనేది మనం ఇవ్వగలిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరగటం. ఇది ప్రతి సంవత్సరం జరగబోతోంది. ఇక్కడ నుంచి సంవత్సరం దీని నంబర్ పెంచుతాము, పెంచి మంచి ఐడియాస్ని తీసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేట్టుగా ఆ దిశలో ముందుకెళ్తున్నాం. దేశవ్యాప్తంగా ఎన్ని ఐఐటీలు ఉన్నాయి కదా, ఇందులో మీరు మన ఐఐటి హైదరాబాద్ని ప్రత్యేకంగా ఉంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నేను ఇందాక చెప్పినట్టుగా ఎడ్యుకేషన్లో చాలా నూతన విధానాలు తీసుకొస్తున్నాం. మన ఎడ్యుకేషన్ ప్రపంచం మొత్తానికి అందేట్టుగా కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాం, కొత్త కొత్త మల్టీడిసిప్లినరీ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాం. ఈ విధంగా చాలా వరకు వేరే ఐఐటీలు ప్రయోగం చేయని ప్రయోగాలు మన ఐఐటీలో జరుగుతున్నాయి. ఇక్కడ వందలాది ఆవిష్కరణలు వచ్చాయి. ఈవెన్ కరోనా సమయంలో కూడా ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలు అంటే ప్రత్యేకంగా పరిశోధనలకే ఉన్న దాంతో పోటీగా మనము పరిశోధనలు చేసి ఆయా కరోనా టైంలో అనేక ఆవిష్కరణలు చేసాం. అంటే వందలాది ఆవిష్కరణలు, ప్రత్యేకమైన ఆవిష్కరణలు ఏమనుకుంటున్నారు మీరు మన ఐఐటి నుంచి? చాలా ఉన్నాయండి. హెల్త్ కేర్లో చాలా ఆవిష్కరణలు వచ్చాయి. వెంటిలేటర్స్ ఇలాంటివి చాలా జరిగాయి. అలాగే మన 5G 6G ఆ ఏరియాలో చాలా రీసెర్చ్ జరిగింది. ఇంకొకటి మన అటానమస్ నావిగేషన్ అనే ఏరియాలో చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అన్ని రకాల ఏరియాస్లోనూ చాలా మంచిగా జరుగుతుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు మీరు, ఇటు పాయింట్ సిస్టంలో కానీ డబుల్ డిగ్రీ సిస్టంలో కానీ కొత్త కోర్సులు తీసుకొచ్చారు. ఇది ఎలా సాధ్యపడింది, ఏమున్నాయి మన ప్రత్యేకతలు? ఈ సంవత్సరం ఇంకో కొత్తది స్టార్ట్ చేస్తున్నాం, డబుల్ మేజర్ ఇన్ ఎంటర్ప్రినర్షిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఒక స్టూడెంట్ బీటెక్ మెకానికల్లో జాయిన్ అయితే 4 ఏళ్ళు అయ్యేసరికి మెకానికల్ డిగ్రీతో పాటు ఒక ఎంటర్ప్రినర్షిప్ డిగ్రీ కూడా వాళ్ళకి వచ్చేట్టుగా అలాంటి అవకాశం కూడా ఇస్తున్నాం ఇప్పుడు. సో ఆ విధంగా స్టూడెంట్లకి
మొదట్లో ఐఐటీలో జాయిన్ అయ్యేటప్పటికి నాకు ఫలానాది అవ్వాలనే కోరిక అనేది అంత ఐడియా ఉండదు. సో నెమ్మది నెమ్మదిగా అతనికి ఆ ఐడియా రావటం మొదలు పెడుతుంది. ఆ ఐడియాని మనం సపోర్ట్ చేయగలిగితే ఆ మనిషి జాయిన్ అయిన ఒక బ్రాంచ్లోనే కాకుండా వేరే వాటిల్లో కూడా నాలెడ్జ్ సంపాదించుకొని ముందుకెళ్ళగలుగుతాడు. అది మనం సపోర్ట్ ఇస్తున్నాం. యాక్చువల్ ఇయర్లో మనం ఈ స్థాయిలో ఉన్నాము. నెక్స్ట్ వచ్చే సిల్వర్ జూబ్లీ మేజర్గా చెప్పుకునేది 25th ఇయర్. ఆ 25th ఇయర్ నాటికి ఐఐటీ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు ఎలా ఉన్నాం దానికి కనీసం 2 అంతెలు 3 అంతెలు పెరుగుతుంది అన్ని విషయాల్లోనూ. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడాను ఇప్పటికే మనకి చాలా వండర్ఫుల్ 5000 కెపాసిటీ మనం ఈ ఇప్పుడు వచ్చాము. నెక్స్ట్ స్టేజ్ 10000 కెపాసిటీకి వెళ్ళాలని నెక్స్ట్ 10 ఇయర్స్లోనూ ఆ ప్లాన్ ఉంది. సో కాబట్టి దానికి కావాల్సిన మళ్ళీ కన్స్ట్రక్షన్స్ చేపడతాం. అలా ఒక్క కన్స్ట్రక్షనే కాకుండా రీసెర్చ్లో కూడాను చాలా ముందుకు వెళ్ళాలని కోరిక. ఇది ఐఐటీ హైదరాబాద్ సంబంధించిన విషయాలు. కెమెరా పర్సన్ ఉమామేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, ఐఐటీ హైదరాబాద్.